మన మధ్యల గుంటూరు జిల్లాలో కూడా 14 ఏళ్ల ఒక కుర్రాడిని చంపేసిన వ్యక్తికి కూడా బెయిల్ వచ్చింది దారుణాలు చేసిన అందరికీ బెయిల్స్ వస్తున్నాయి కానీ అక్రమంగా అకారణంగా పెట్టిన వ్యక్తికి టెక్నికల్ ఇష్యూస్ మీద రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ రానివ్వకుండా చేయడానికి ప్రయత్నం క్వాష్ చేయకుండా చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి ఇది చాలా ఆవేదన కలిగించే ఎందుకంటే దీనికి ఒకటే ఒక మందు ఒకటే ఒక విరుగుడు ఈ వైసీపీ ప్రభుత్వం పోవాలి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి ఆ దిశగా మేము అడుగులేస్తూ ముందుకు వచ్చాము ఈ రోజున ప్రత్యేకించి ఇక్కడి నుంచి రాజమండ్రిలో ఎందుకు పెట్టుకున్నామని చెప్పడానికి అన్యాయంగా జైల్లో ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మానసికంగా వారికి మద్దతుగా ఈ చారిత్రాత్మక నగరంలోనే మేము పెట్టాలని నిర్ణయించుకున్నాం ఈ హోటల్ కూతువేట దూరంలో ఉన్న సెంట్రల్ జైల్లో వారికి ధైర్యం ఇచ్చేలాగా తెలుగుదేశం క్యాడర్కి మనోబలం ఇచ్చేలాగా రాష్ట్ర ప్రజలకు కూడా ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరు పట్టించుకోరంటే అనే పరిస్థితుల్లో నుంచి మేమందరం ఉన్నాం మేము కలిసికట్టుగా ఉన్నాం రాష్ట్ర భవిష్యత్తుని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తాం వైసీపీ దోపిడీని అరికడతాం వీటన్నిటినీ ఆ ఇవ్వడానికి ఆ భద్రత ఇవ్వడానికి ఆ భరోసా ఇవ్వడానికి ఈ రోజున మేము రాజమండ్రిలో ప్రత్యేకించి సమావేశం పెట్టడం జరిగింది దీంతో చాలా కీలకమైన అంశాలన్నీ వచ్చినాయి తెలుగుదేశం జనసేన ఎలా కలిసి ముందుకెళ్ళాలి ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి ఒక 150 రోజులు కూడా లేదు కనీసం ఈ రోజున ఎన్నికలు ఉన్నది 120 రోజులు సో ఇలాంటి ప్రణాళికలు ఎన్ని రోజుల్లో చేయాలి ప్రణాళిక అలాగే ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండాలి వారు ఆల్రెడీ చేసిన ఈ మేనిఫెస్టోకి జనసేన అనుకున్న మేనిఫెస్టో పాయింట్స్ ఎలా యాడ్ చేయాలి దీనికి దీని మీద కూడా చర్చకు వచ్చింది ఇచ్చే అంశాల మీద దాదాపు సుదీర్ఘంగా ఇన్ని గంటల సేపు దాదాపు 3 గంటల సేపు చర్చ జరిగింది అన్ని అంశాలు ముఖ్యంగా జనసేన టీడీపీ క్యాడర్ ఎలా కలిసి పనిచేయాలి జనసేన నాయకులు టీడీపీ నాయకులు ఎలా కలిసి పనిచేయాలి పెద్దలు స్పీకర్గా చేసిన అనుభవజ్ఞులు యనమల రామకృష్ణుడు గారు కూడా చాలా లోతుగా ఆయన అభిప్రాయాలు తెలియజేశారు అలాగే ఇంకొక స్పీకర్ ఉమ్మడి రాష్ట్ర సభాపతి శ్రీ నదిల్ల మనోహర్ గారు కూడా నిన్న చాలా లోతుగా చర్చలు జరిపారు అందరూ నాయకులు కూడా ఇరు పక్షాల నుంచి ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భరోసా ఇవ్వడం భవిష్యత్ ఎన్నికల్లో ఎలా వెళ్ళాలి ఎలా ముందుకెళ్ళాలి ఎలా సుస్థిరమైన ప్రభుత్వాన్ని స్థాపించాలి సుస్థిరత పాలనని ఎలా అందించాలి ఎలాగ దీన్ని భవిష్యత్తుకి ఆంధ్రప్రదేశ్ యువతకు కానీ ఉద్యోగస్తులకు కానీ మహిళలకు కానీ రైతులకు కానీ ఎలాంటి పథకాలుంటే బాగుంటుంది మేము ఇట్లా ఆలోచిస్తామని చెప్పి నారా లోకేష్ గారు చాలా ప్రత్యేకించి చాలా వివరంగా చెప్పారు దాంట్లో కొన్ని జనసేన ఆలోచన విధానం కూడా కొంత రిఫ్లెక్ట్ అయింది గతంలో మీరు చెప్పినవి కూడా కొన్ని పాయింట్స్ కనిపించినాయి అలాగే మేము చెప్పే మేనిఫెస్టో పాయింట్స్ కూడా భవిష్యత్తులో కొన్ని యాడ్ చేసి దీన్ని ఉమ్మడి కార్యాచరణ ఉమ్మడి ప్రణాళికగా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఇవన్నీ ఇలాంటి 5 అంశాలన్నీ చాలా బలంగా ప్రస్తుతం మనకి చర్చలోకి వచ్చినాయి ఈ రోజున స్టార్ట్ చేసిన ఇది మళ్ళీ ఇలాంటిదే రాజమహేంద్రవరంలో ఇన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మరి అలాంటి సభ ఇక్కడే జరగాలి మళ్ళీ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ